కోవిడ్ సెకండ్ వేవ్ పై ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే దానిపై సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని మాక్తా అల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ 19 న్యూస్ తో మాట్లాడారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ఎప్పటికప్పుడు ధరిస్తూ ఉండాలని కోరారు. 19 టీవీ వాళ్ళు మా అల్లూరు గ్రామ పంచాయతీకి కంది మండలం అల్లూరు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ ఏమైనా విలేజ్ లో కోవిడ్ కేసులు ఉన్నాయా, వ్యాక్సినేషన్ జరిగిందా, ఏమైనా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు కోవిడ్-19 ఆపడానికి అని తెలుసుకోవడానికి వచ్చింది. మా సర్పంచ్ గారు ప్రతి ఒక్కరికి మామూలుగా ఇంటింటికి వెళ్ళి అవగాహన ఇస్తున్నారు, అందరు మాస్కులు పెట్టుకోండి, వ్యాక్సిన్ తీసుకోండి అని. వాళ్ళని మరీ అక్కడ కంది దగ్గర తీసుకెళ్లి మరీ నిలబడి తీయిస్తున్నారు. మా సర్పంచ్ గారు ఇంట్రెస్ట్ తీసుకుంటారు, నేను కూడా వెళ్ళి వాళ్ళకి, నేను పంచాయతీ సెక్రటరీని, మేము కూడా అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళకు మాస్కులు లేని వాళ్ళకు ఈజెస్ వర్గ దగ్గర మాస్కులు ఇచ్చాము. మరి ప్రతి ఒక్కరికి దగ్గరుండి వ్యాక్సిన్ కూడా వేయిస్తున్నాము. మొన్న 3-4 డేస్ ముందు కూడా వెళ్ళి అక్కడ 10-20 మందికి వేయించినాము. సోడియం హైపోక్లోరైడ్ గ్రామం మొత్తం పిచికారి చేయిస్తున్నాము. అందరినీ సామాజిక దూరం పాటించమని చెప్తున్నాం. మరి ఎవరు గుంపులుగా నిలబడద్దు, మన ఆరోగ్యం ముఖ్యమని చెప్తున్నాము. బ్లీచింగ్ పౌడరు క్లీనింగ్ అయితే డైలీ జరుగుతుంది. వీళ్ళంత మట్టుకు అందరినీ దూరంగా ఉండమని, 80% ఎక్కడ ఏ ఫంక్షన్స్ కానీ ఏ దానికి వెళ్ళద్దు అని చెప్తున్నాము. ఇప్పటివరకు అయితే ఒక్కరికి వచ్చింది, కానీ వారు సంగారెడ్డిలో ఉంటారు. ఊళ్ళో అయితే అందరు బాగానే ఉన్నారు. మామూలు జ్వరం వస్తే టాబ్లెట్స్ తీసుకోవడం కానీ అవి చెప్తున్నాం అంతే. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. ఇంకా జాగ్రత్తగానే తీసుకుంటున్నాము, ఎవరికి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.